to you. మిత్రులందరికీ నమస్కారం. దేశంలో కాంగ్రెస్ పార్టీ వాడుతున్నటువంటి భాష, చేస్తున్నటువంటి ప్రకటనలు మరింత దిగజారి వ్యవహరిస్తూ ఉన్నారు. దేశానికి 200 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తుంది. బ్రిటిష్ ప్రతినిధిగా ఇటలీకి చెందినటువంటి సోనియా గాంధీని దేశం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేసింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అడ్డుకోకపోతే సోనియా గాంధీ ఇటలీకి చెందినటువంటి వ్యక్తిని దేశ ప్రధానిగా చేయాలని దుర్మార్గపు కుట్ర ప్రమాదం ఏ రకంగా చేసిందో దేశ ప్రజలందరూ మర్చిపోలేదు. ఆ రోజు మా పార్టీ ఖచ్చితంగా అడ్డుకుంటాము, మా స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ప్రతిన పునరుతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ రోజు రిమోట్ కంట్రోల్ ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారిని పెట్టుకున్న విషయము దేశ ప్రజలు మర్చిపోలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, అది ఇటలీ నేషన్ కాంగ్రెస్గా మారిపోయింది. ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా ఈరోజు మారిపోయింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు మూల కారణము కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం కావడానికి కానీ, అవినీతి పెరగడానికి కానీ, పేదరికం పెరగడానికి కానీ, దేశంలో మాఫియా రాజ్యాలు రావడానికి కానీ, కుటుంబ పరిపాలన ఈరోజు దేశం మగ్గిపోవడానికి కానీ సకల కారణాలకు కారణము కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి పట్టినటువంటి దరిద్రం ఈ కాంగ్రెస్ పార్టీ. దేశ ప్రజలు 10 సంవత్సరాల క్రితం ఈ దరిద్రాన్ని వదిలించుకున్నారు, ఈ ఇటలీ కాంగ్రెస్ను వదిలించుకున్నారు. మరో ఈ దరిద్రం దేశ ప్రజలకి చేరనివ్వరనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.